ఈ రోజు హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మెదక్ నుండి ఎమ్మెల్యేగా పద్మ దేవేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ ప్రకటించిన నేపథ్యంలో సంబరాలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా గెలిపించుకుంటామని అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల సాయిలు, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలిద్, మండల బీఆర్ఎస్ నాయకులు కొంపల్లి సుభాష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి, సతీష్ రావు, కమ్మరి ఆంజనేయులు, సాప సాయిలు, శ్రీను, చౌట్లపల్లి సంతు, రమేష్ బూదయ్య, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అక్క పద్మాదేవేందర్రెడ్డి గారికి టికెట్ ఇచ్చినందుకు మీ అందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మంచి భారీ మెజారిటీతో మేమందరం కృషి చేసి గెలిపిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు కేసీఆర్ గారు మా మెదక్ కాన్స్టిట్యూన్సీ నుంచి మూడవసారి గౌరవ ఎమ్మెల్యే గారు పద్మాదేవేందర్రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే భారీ మెజారిటీతో ఈసారి మా పద్మక్కకు ఎమ్మెల్యే కాదు, మెజారిటీతో గెలిపించి కేసీఆర్కి మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. ఈ మెజారిటీతో కేసీఆర్ గారు మా పద్మక్కకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చి ఇవ్వబోతున్నారని మేము తెలుపుకుంటూ, భారీ మెజారిటీతో పద్మక్కను గెలుపుకోవాలని మేము మా నడుపు మండలం వచ్చిన విజ్ఞప్తి చేసుకుంటూ జై పద్మక్క. ఈరోజు తెలంగాణ తెలంగాణలో తొలి జాబితం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు తొలి జాబితంలో మా పద్మక్క మెదక్ ఎమ్మెల్యే టికెట్ను అలౌన్ చేసినందుకు ఆయనకు మా మండల తరఫున బలంగా తెలుపుతూ, మేము ఈరోజు మూడవసారి ముచ్చటగా మా పద్మా దేవేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించి మేము జీవితాంతము రుణపడి ఉంటామని మా మనస్ఫూర్తిగా మా మండల తరఫున జై తెలంగాణ.